ప్రతి స్కూలు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలి. ఇవాళ మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, మన పిల్లలను రేపొద్దున భారతదేశానికి, భారతదేశంలో మన పిల్లలు పోటీ పడే పరిస్థితిలోకి రావాలి. అది జరగాలి అనంటే ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాల్సిందే. ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తాం. ప్రతి స్కూల్లోనూ తెలుగు సబ్జెక్టును కంపల్సరీగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను. ఈరోజు ఈ చదువుల విప్లవాన్ని తీసుకొస్తూ ఇవన్నీ కూడా రేపొద్దున జరగబోతా ఉన్న పరిణామాలని చెప్పి మీ అందరికీ కూడా చెబుతూ, ప్రతి స్కూలు కూడా మంచి స్కూలుగా తీర్చిదిద్దబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ, ఏ తల్లి ఏ తండ్రి కూడా అవస్థ పడుకోకుండా చేస్తాను అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. కాబట్టి జనవరి 26వ తారీఖున ఒక పండుగ దినం కా దాన్ని తీర్చిదిద్ది, ఆ పండుగ దినం రోజున అక్షరాల ప్రతి తల్లికి ఒక అన్నగా నేను తోడుగా ఉంటున్నాను, ఉండబోతున్నాను అని చెప్పి చెప్తున్నాను. కాబట్టి మీ పిల్లలను ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను అభ్యర్థిస్తా ఉన్నాను, రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి తండ్రిని ఈరోజు నేను అభ్యర్థిస్తున్నాను, మీ పిల్లలను బడులకు పంపించండి అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మీ పిల్లలను బడికి పంపించండి, నేనున్నాను, ఆ పిల్లలకు మామగా నేనున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రతి చెల్లికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఈ స్కూళ్ళ పరిస్థితి మారాలి. మన పిల్లలు రేపొద్దున బాగుపడాలి అని అంటే మొట్టమొదటి అడుగులు ఈ స్కూళ్ళ నుంచే జరగాలి. కాబట్టి ప్రతి పిల్లాడికి, ప్రతి చిట్టి తండ్రికి, ప్రతి చిట్టి తల్లికి నేను ఇవాళ స్కూళ్ళ బాట పట్టమని చెప్పి మీ అందరికీ కూడా ఇవాళ ఆల్ ది బెస్ట్ చెప్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నాను.